ఈ మధ్య కాలంలో మనకు ఎక్కువగా వినిపిస్తున్న పేరు సోషల్ మీడియాలో కుబేర కుంకుమ ఈ మధ్య కొంచెం రచ్చలు కూడా జరిగాయి కదండి దీని గురించి ఒక యూట్యూబర్ దీన్ని పంచడం వల్ల కొన్ని రచ్చలు జరిగాయి తర్వాత యూట్యూబ్ ఛానల్స్లో కూడా కుబేర కుంకుమ గురించి చాలామంది చాలా వీడియోసే ఉన్నాయన్నమాట ఒకసారి చూడండి ఈ కుంకుమకు ఉండే ప్రత్యేకత అని చెప్పారు కదా కుంకుమ ఏదైనా కుంకుమేనండి నార్మల్గా ఏ కుంకుమకి అంత విశిష్టత ఉండదు జనాభా ఏంటంటే ఇదంతా కూడా ఒక వ్యాపారం అనమాట సోషల్ మీడియాలో జరిగే ప్రతిదీ ఒక వ్యాపారం జనాభా అది తెలుసుకోక ఈ కుంకుమ పెట్టేసుకుంటే ఇలా ఉంటుంది ఆ కుంకుమ పెట్టేసుకుంటే ఇలా ఉంటుంది అని అనేసి ఎక్కువ చెప్పిన దానికి జనాభా మోసపోతున్నారు ప్రతీదీ వ్యాపారం అయిపోయింది మీరు ఏ ఛానల్లో అయినా చూడండి మీరు ఒక ఈ కుంకుమకనే కాదండి ఏ ఒక ఛానల్లో అయినా కూడా తీసుకోండి ప్రమోషన్స్ అనేవి ఎక్కువ అయిపోయాయి అన్నమాట జనాభా డబ్బుకి ఎక్కువ అట్రాక్ట్ అయిపోయి పిచ్చి పిచ్చి ప్రమోషన్స్ బై అది బయట ఎండలో పోయేసి వచ్చి మేము రోజు ఈ క్రీమ్ పూసుకుంటాం వాళ్ళు మొహాలు అసలు ఆ క్రీమ్లన్న కొనగలుగుతారండి మనకు చూపిస్తారు జనాభా అని చూపించి అట్రాక్ట్ చేస్తున్నారనమాట ఈ కుంకుమ కూడా ఇంతే మధ్యలో ఇదొక ఏమైంటారు ఎక్కడో ఉండేది ఇప్పుడు ఇక్కడ అందరి నోట్లలో నానిపోతుంది అనమాట కుబేర కుంకుమ కుబేర కుంకుమ కుబేర కుంకుమ ఇది పెట్టేసుకుంటే నాకు బాగుంది మీరు పెట్టుకుంటే మీకు బాగుంటుంది ఇక్కడ పెట్టుకోండి అక్కడ పెట్టుకోండి మొహాన బొట్టే సక్రంగా పెట్టుకోవడం లేదు ఆడవాళ్ళు చాలా వరకు ఇవన్నీ ఆత్రం కొద్ది వెళ్ళి మనం ఆ జనాభాలో పడి ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళిపోయి ఆ కుంకుమం తీసుకొచ్చుకోవడమే కానీ కొంచెం ఆలోచించాలి కదండీ మొహానికి ఉండే బొట్టునే సక్రంగా పెట్టుకోవటం లేదు ఆ కుంకుమకు కూడా పరిగెత్తున్నారు జనాభా ఎక్కడికి పిలిస్తే అక్కడికి ఎక్కడ షాప్కి వెళ్తే దొరకదు చెప్పండి ఎన్ని రంగుల కుంకుమలు కావాలి మాములుగా పచ్చ కుంకుమ కావాలా ఇంక రెండు రోజులకు పోతే బ్లూ కుంకుమ నల్ల కుంకుమ కూడా వస్తుంది అవి కూడా పెట్టేసుకుంటారా కొంచెమైనా ఆలోచించాలి కదండి ఫస్ట్లో నేను కూడా యూట్యూబ్లో ఏమైనా చూపిస్తే నమ్మేదాన్ని అనమాట ఈ మధ్యకాలంలో కొంతమంది వీడియోస్ చెప్పే పెద్దవాళ్ళు చెప్పే వీడియోస్ విని ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు అనేది కూడా కొంచెం కొంచెం అర్థం చేసుకుంటున్నాను అనమాట అందువల్ల నేను కూడా ఇలాంటి వీడియోస్ చేయాల్సి వస్తుంది మనం మోసపోయినట్టు ఇంకొంతమంది కూడా మోసపోకూడదు కొంతమంది కన్నా ఒక మంచి చెడ్డ తెలుసుకోవాలి పిలిచిన ప్రతి దగ్గరికి వెళ్ళకూడదు ఆడవాళ్ళు మరీ దారుణంగా ఉండారండి ఇన్ని దీపాలు పెట్టండి ఇంట్లో ఉంటే అన్ని దీపాలు పెట్టేస్తున్నారు ఇది చేయి ఇంట్లో ఇది చేస్తే ఐశ్వర్యం పొంగిపోతుంది ఇది అది అన్నారు ఇప్పుడు కుబేర కుంకుమ మూడు దగ్గరలో పెట్టుకుంటే ఇంట్లో ఇట్లా అయిపోతుంది అని చెప్తారు ఒక్కొక్క అమ్మ అయితే ఏందేందో ఏందేందో వాళ్ళకి తెలిసి నాటివి తెలియనాటివి వ్యూస్ కోసము పిచ్చి పిచ్చిగా చెప్తుంటే జనాభా వాటి కోసం అవన్నీ నమ్మి ఇళ్ళల్లో ఆడవాళ్ళు చేస్తున్నారండి ఇవన్నీ కూడా అంత అవసరం లేదండి అది ఏదో ఒక కుంకుమ చెప్పారు ప్రస్తుతానికి వ్యాపారం మంచిగా నడుస్తుంది దీని గురించి కొంచెం అవగాహన చేసుకొని ఏది పెట్టుకోవాలో అప్పట్లో గవ్వలు బీపచ్చంగా గవ్వల గురించి వీడియోలు చెప్పారు ప్రతి ఇంట్లో గవ్వలు ఉన్నాయి ఇట్లా నమ్మే వాళ్ళ ఇళ్లలో ప్రతి ఇంట్లో గవ్వలు ఉన్నాయి అంత అంత దాకా ఎందుకుంటే నేను కూడా గవ్వలు పెట్టుకొని ఉండాలి అప్పట్లో చెప్పారు యూట్యూబ్లో ఫోన్ వచ్చిన కొత్తలో యూట్యూబ్లో పెట్టి చూస్తే గవ్వలు గవ్వలు తెచ్చి పెట్టుకుంటే లక్ష్మి మంచిదే కానీ ప్రతీదీ నమ్మకూడదు కదండి బయలో దుఃఖం వాళ్ళు దూకేస్తాం దూకం కదా కొంచెం ఆలోచించి ఆగి ఏందా ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ ప్రతిదీ వ్యాపారం ప్రతిదీ వ్యాపారం చీరల గురించి ప్రమోషన్స్ దేని గురించైనా ప్రమోషన్స్ ఊరగాయల గురించి ప్రమోషన్స్ అసలు ఒక్కొక్క వీడియో వీడియో ఆన్ చేస్తే వీడియో జరుగుతూ ఉంటుంది మధ్యలో ప్రమోషన్ కొన్ని కొన్ని ఛానల్స్లో అయితే ఛానల్స్ మొత్తం ప్రమోషన్ వీడియోసే ఈ చీరలు చూడండి ఇక్కడ మేము కొనుక్కున్నాం మీకు కావాలంటే మీకు ఇదే పనిలో ఉన్నారనమాట వీళ్ళు చూపించేది కాక ఇంకా మీద ఆడవాళ్ళని కూడా చెడగొట్టేస్తున్నారు అనమాట నాకైతే అలాగే అనిపిస్తుంది ప్రస్తుతానికి ఒకప్పుట్లో చీర కొనుక్కోవాలంటే ఎప్పుడో ఏదో కొనేవాళ్ళు ఇప్పుడు ఈ ఫోన్ ఏమని చేతిలోకి వచ్చిందో సోషల్ మీడియాలో ఏది కనిపిస్తే అది ఏదో అంటారు చూసారా చూపి వెళ్ళిన దగ్గరికి అంతా మనసు వెళ్ళిపోతుంది మనిషి మనసు వెళ్ళిన దగ్గరికి అంతా మనిషి వెళ్ళకూడదండి అస్సలకి కొంచెం కంట్రోల్గానే ఉండాలి ఈ కుంకుమ విషయం అనే కాదు నేను చెప్పేది ఇదంతా ఫేక్ అండి చాలా వరకు ఫేక్ మీరు మామూలుగా పెట్టుకుంటున్నారు కదా సింధూరం అదే పెట్టుకోండి ఇప్పుడు ఇప్పుడు ఏడ పెట్టుకుంటున్నారు అంతా స్టిక్కర్ బిల్లలు ఇవే కదా పెట్టుకుంటున్నారు దీని మీద ఈరోజు ఇప్పుడు కూడా ఒక వీడియో చేశారు ఎవరు చూస్తాం కదా సతీమామ గారు కూడా ఒక వీడియో చేశారు ఎంత బాగా చెప్పారో చూడండి వీడియో ఎంతవరకు నమ్మాలి ఎంతవరకు నమ్మకూడదు అనేది కూడా వీడియో చాలా చక్కగా చెప్పారు సత్యభామ గారి వీడియో కూడా మీరు చూడండి వాళ్ళు అప్లోడ్ చేశారు ఇది ఒక స్కామ్ అని చెప్తున్నారు ఆవిడైతే నాకైతే కరెక్ట్ అనిపించిందండి వ్యాపార రీత్యా ఇవన్నీ ఒక స్కామ్ అనమాట కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాటిని ప్రతిదీ నమ్మేసి ఆడవాళ్ళు మోసపోకూడదు అనమాట మామూలు కుంకుమ పెట్టుకోండి ఇంట్లో ఉండే కుంకుమే పెట్టుకోండి ఏ కుంకుమైతే ఏమండి ఈరోజు కుబేర వచ్చింది రేపు ఇంకో వస్తుందా దాన్ని కూడా కొనుక్కునేస్తారా ఎన్నెన్న కొనుక్కుంటారు మీరు కొంచెం అదుపు ఉండాలి కదా ఏది పెట్టుకుంటే మంచిది ఏది పెట్టుకోకపోతే మంచిది ప్రతీది ఇప్పుడు దాన్ని యూట్యూబ్లో వాడేస్తున్నారండి మనకు తెలిసిందో తెలియందో ఒక విషయం చెప్పాలన్నట్టుగా నేను కూడా ముందుకు వచ్చాను అనమాట చెప్తున్నాను తప్పుంటే క్షమించండి మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి